వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారంలో తన కూడా లబ్ధి పొందుదాం అనుకుంది రష్యా. అసలు తాలిబన్లతో సుదీర్ఘకాలం పాటు కొట్లాడిందే రష్యా. అలాంటి రష్యా చైనాతో కలిసి పాకిస్తాన్తో కలిసి తాలిబన్లతో తోడు నిలవడానికి రెడీ అయిపోయింది. అయితే రష్యాని దానికి వాడుకున్నటువంటి చైనా నిదానంగా రష్యాని పక్కన పెట్టేసింది. పాకిస్తాన్ ద్వారా గ్రిప్పు సంపాదించుకుంది. అక్కడ ఉన్నటువంటి మినరల్స్ అన్నీ కూడా చైనా ఎత్తుకుపోవడానికి దానికి డబ్బులు వాళ్ళకి ఇచ్చేటట్టుగా ఆల్రెడీ తాలిబన్లతో అగ్రిమెంట్ కూడా కుదిరిపోయింది. ఆ యాక్టివిటీ రన్ అవుతుంది. ఈ నేపథ్యంలో రష్యా అందుకనే వాళ్ళ గూఢచార వ్యవస్థ ఇండియన్ మన అజిత్ దోవల్ గారితో మాట్లాడటం ఇవన్నీ జరిగిపోయినాయి. ఇక్కడ రష్యాకి తెలుసు తాలిబన్ల దరిద్రం ఎట్లా ఉంటుంది. అందుకనే శరణార్థులకు సంబంధించి తమ దేశం అనుమతించబోదు అన్నటువంటి విషయాన్ని చెప్తూ ఆఫ్ఘనిస్తాన్ శరణార్థుల విషయంలో ఒక కీలకమైన ప్రకటన చేసింది. ఏంటంటే శరణార్థులుగా ఉగ్రవాదులు మారు వేషాల్లో రావడం మాకు ఇష్టం లేదు అన్నట్టు. మొన్ననే ఫ్రాన్స్ కనిపెట్టింది దాదాపు 5-6 అమెరికా కనిపెట్టింది 5-6 అంటే ఈ వీళ్ల ముసుగులో తాలిబన్లే ఆయా దేశాలకు వెళ్ళారు. ఇంకెంతమంది ఉన్నారో తెలియదు. ఇప్పుడు నటిస్తూ ఉండొచ్చు. నిదానంగా శరణార్థుల ముసుగులో ఆ దేశంలో చొరబడి అక్కడ బాంబు పేలుళ్లు సృష్టించేందుకు సిద్ధపడుతున్నటువంటి వ్యవహారాన్ని రష్యా బహిరంగపరిచింది.